నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం సాధారణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ లేకుంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ రాహుకాలాలని దుర్ముహూర్తాలని చూసుకుంటూ ఉంటాం. తర్వాత అబ్బా ఏ ముహూర్తాన్ని బయలుదేరానో కానీ అని ఒక పాజిటివ్ వేలో అయినా, మంచి జరిగితే పాజిటివ్గా, చెడు జరిగింది అనుకోండి నెగిటివ్గా ఆలోచిస్తాం. పిల్లలు పుట్టినప్పుడు కూడా ఏ ముహూర్తంలో పుట్టారు, మంచిగా మంచి గడియలా చెడు గడియలా, అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు ఇట్లా, అంటే గడియల గురించి నేను ఇక్కడ జెండర్ గురించి మాట్లాడట్లేదు, అట్లా అనుకుంటూ ఉంటాం కదా. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈ థియరీ అనేది ఎలా వచ్చింది అనిపిస్తుంది మీకు? అంటే ఇది జ్యోతిష్యానికి దానికి సంబంధించింది కదా. అంటే పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్, నమ్మకంతో కూడింది కాదంటారా? అబ్బే జ్యోతిష్యం శాస్త్రం, ఓకే, దాన్ని నమ్మటం, పుట్టి నమ్మకాలు కాదు, శాస్త్ర ప్రకారమే. శాస్త్ర ప్రకారమే సమయాన్ని బట్టి జయ. సమయం ఇప్పుడు టైం అనేది ఒకటి ఉందా, మనకి ఉదయము అస్తమయము ఉన్నాయా, సూర్యోదయము సూర్యాస్తమయము ఉన్నాయి. అవును. సూర్యోదయానికి ముందు కాలంలో ప్రపంచం ఎలా ఉంటుంది, సూర్యాస్తమయం తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది మనకి స్పష్టంగా ప్రతివాడికి తెలుసు. అవును. ఇప్పుడు ఇది నమ్మకమా శాస్త్రమా నిజమా? శాస్త్రం నిజమే కదా, కదా నమ్మకం కాదు, నీ నమ్మకాలతో దానికి పని దానికి సంబంధమే లేదు. నువ్వు నమ్ము నమ్మబో సూర్యుడు వచ్చే వేళ ఖచ్చితంగా ఇది. ఆ ఇది కూడా ఎలాగా, ఎండాకాలపు సూర్యుడు ఓ రకంగా, శీతాకాలపు సూర్యుడు ఇంకో రకంగా, వర్షాకాలపు సూర్యుడు ఇంకో రకంగాను ఉదయిస్తాడు. పొద్దున్నే సాధారణంగా పొద్దున్నే ఆరింటికి తెల్లారింది అని భావిస్తాం కదా, ఆరింటికి అని అని మన ఊహ, సూర్యుడు ఆరింటికి వస్తాడు అని వేగ్గా అంతే. అది పావు తక్కువ ఆరు కావచ్చు, 6:45 కావచ్చు, 6:55 కూడా కావచ్చు. ఏమిటిది ఈ లెక్క, ఎలా తేడా వచ్చింది? తెల్లారి 6 కదా మన లెక్క. నువ్వు గడియారాన్ని సూర్యుడిని చూస్తే ఓ రోజు సూర్యుడు ఒక ఋతువులో గడియారం తప్పకుండా దగ్గర దగ్గరగా 6:40, 6:42, 6:46 అక్కడక్కడక్కడే వస్తుంటాడు. ఇంకొక దశలో చూస్తే 6:10, 6:05, 6:02 వచ్చేస్తాడు. కాలం తన విధానం ప్రకారం నడుస్తుంది. ఆ విధానం ప్రకారమే మనకి ముహూర్తం కానీ రాహుకాలం కానీ మనం టైం పెట్టుకున్నాం. మనకు తెలియటం కోసం చెప్పుకున్నావు, నీకోసం అవి ఆగవు కదా. నువ్వు అనుకోవడం మానేసేయి, సాయంకాలము ఉదయము దాని ప్రకారం అది వెళ్ళిపోతుంది. రాత్రి శీతాకాలం పెద్దది అంతే, ఎండాకాలం పగళ్ళు పెద్దవి. ఇది సాధారణ నియమం, ప్రకృతి నియమం. దాని నియమం ప్రకారం అది వెళ్ళిపోతుంది, దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఇప్పుడు దీన్ని నీ నమ్మకాలతోటి నీ అపనమ్మకాలతోటి దానికి అసలు పనే లేదు. నువ్వు ఏం చేయి, తల్లకిందులుగా తపస్సు చేసినా సూర్యుని ఆ సమయాన్ని మీరు మార్చలేరు. అంతే, మార్చలేరు కదా. ఇప్పుడు మనకి శరీరంలో కూడాట దీన్ని శరీరానికి అనుసంధానం చేసి చెప్పు, చిన్న రెండు వాక్యాలే. మనకి లోపల బోల్డ్ అని ఉన్నాయా, ఏమిటి కాలేయం అంటే లివరు, తర్వాత ప్లీహం క్లోమగ్రంథి అని, ప్లీహం అని ఇంకో ఏమన్నా ప్యాంక్రియాసు స్ప్లీను, ఇన్ని రకాలు ఉన్నాయి లోపల గ్రంథులు ఉన్నాయా. ఇది ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క సమయంలో యాక్టివ్గా ఉంటుంది. సైన్స్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మార్నింగ్ అవర్స్ ఒకటి, మధ్యాహ్నం అయ్యేసరికి ఒకటి, సాయంత్రం అయ్యేసరికి ఒకటి, ఇట్లా నియమంగా పెట్టుకుంటాం. దానికి ఏం చేస్తాం మనం, అన్నం తింటామా? అన్నం తిన్న తర్వాత మనం ఒక 2-3 పనులు ఖచ్చితంగా చేయకూడదు. నీకు తెలిసిన 2 పనులలో ఒకటి చెప్పు. పడుకోకూడదు అంటారు అన్నం తిన్న వెంటనే, ఒళ్ళు విరుచుకోకూడదు అని విన్నాను రమగారు. నేను చెప్తా, స్నానం చేయకూడదు. ఇది కూడా పరిగెత్తకూడదు. పరిగెత్తకూడదు. పరిగెత్తాలంటే తేలికపాటి ఆహారం కొద్దిగా తినాలి, తర్వాత పరిగెత్తాలి. ఎనీ ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు. ఎందుకు చేయకూడదు అంటే, మనం ఆహారం తీసుకున్నప్పుడు పొట్టలోకి ఆహారం వెళ్తుందా, శరీరంలో ఉన్న రక్తం అంతా పొట్ట వైపు పరుగుదీస్తుంది. ఆ పొట్టలో ఉన్న పదార్థాన్ని ఇది చేయటం కోసం లోపల ఒక వేడి అగ్ని పుడుతుంది. ఆ సమయంలో నువ్వు పోయి స్నానం చేసి ఒంటిని చల్లబరచకూడదు. ఇది నియమం కదా, సైన్స్ ఒప్పుకోవాలి కదా. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనా. ఇదే నియమం ప్రకారం ఈ సమయంలో సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది, సూర్యుడికి దగ్గరగా ఉండే కక్షల్లో ఉండేటువంటి గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహాలలో కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా పనిచేస్తాయి. ఆ గ్రహం అనుకూలంగా వెళ్ళే గ్రహం అయితే కనుక ఆ సమయంలో పనిచేస్తే నీ పని అవుతుంది. అది ప్రతికూలంగా పనిచేసేది అయితే ఏం చేసినా రివర్స్ కొడుతుంది, పనిచేయదు. స్నానం చే అన్నం తిన్నాక ఒళ్ళు బాగా తోముకుని నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు. నెత్తికి నూనె పెట్టుకున్నాక ఏమీ తినకూడదని చెప్తారు పెద్దవాళ్ళు.
తలకి తలంటి పోసుకోవడానికి తలకి నూనె రాసుకుంటావా బాగా, ఒంటికి కాస్త నూనె రాసుకుంటాం, తినకూడదు, స్నానం చేసేయాలి, నెత్తి నూనె పెట్టుకుని ఏమి తినకూడదు అని కేకలేస్తారు. పిల్లలు కాసిన పాలు ఏవో ఇచ్చి తర్వాత నూనె పెడతారు, ఒక అరగంట నాననిచ్చి అప్పుడు ఒళ్ళు స్నానం చేయిస్తారు. ఇవన్నీ కూడా మనకి ఈ శాస్త్రాన్ని వల్ల పుట్టినవే ఈ పద్ధతులన్నీ. హోరా కాలం అని చెప్తారు, హోరా ఏ రోజు ఏ రోజు అయితే ఆ గ్రహం తాలూకు హోరా మొదలవుతుందన్నమాట. ఎట్లా, ఇప్పుడు ఆదివారం మన గ్రహాల్లో మొదటివాడు రవి, రవి హోరతో ఆ రోజు ప్రారంభం అవుతుంది. ఏడే కదా మనకున్నది, ఏడే గ్రహాలు, ఏడే వారాలు. మొదటి రోజున రవి హోర ఒక గంట రెండు గంటలో దాంది, తర్వాత రవి తర్వాత గ్రహం మళ్ళీ వస్తాడనమాట. రోజులో ఇలా హోరలు ఏడు తిరుగుతూ ఉంటాయి, వీళ్ళు మళ్ళీ అవతలకు వెళ్తూ ఉంటారు. గంట గంట ఒక గంట ఈయన, తర్వాత గంట దాని ఆ తర్వాత ఆయన, ఆ తర్వాత గంట ఇంకొక ఆయన. అప్పుడు దాన్ని కౌంట్ని బట్టి కొన్ని ప్రతికూలంగా పనిచేసేవి, కొన్ని అనుకూలంగా పనిచేసేవి ఉన్నాయి. అనుకూలంగా పనిచేసే సమయంలో అయితే ఏ ముహూర్తానో మొదలుపెట్టానో కానీ పనవలేదండి అంటారు. ఏ ముహూర్తంలో అప్పించానో రూపాయి వసూలు కావట్లేదు అంటారు. ముహూర్తం చూసుకుని కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళు చేయాలి. ఇది వరకటి కాలంలో కొత్త బట్టలు కట్టించడానికి ముహూర్తం, పండగ రోజున పుట్టినరోజున బట్టలు వేసుకోవటం కాదు, కొత్త బట్టలు కట్టడానికి ముహూర్తం. నిజంగా మీరు ఒక 50 ఏళ్ల నాటి పుస్తకాలు, నావెల్స్ చదివితే, శ్రీపాద వారివి కథలు చదివితే అందులో కనిపిస్తాయి అమ్మాయికి కొత్త బట్టలు కట్టించడానికి ముహూర్తం పెట్టారు పంచాంగాలు చూసి అని. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి, ఆ మంత్రం స్నాన విధి ప్రత్యేకంగా చేయాలి. మంత్రం చెప్పించుకుని స్నానం చేయటం చేసేవాళ్ళు 50-70 ఏళ్ల క్రితం. మన ప్రపంచం వేరేగా ఉండేది, ఇవాళ మనం వేరే ప్రపంచంలో బతుకుతున్నాం. వాళ్ళ పాతకాలపు నమ్మకం కాదు అది, అప్పటి శాస్త్రం ప్రకారం అలా వెళ్ళేవాళ్ళం. నువ్వు ఇప్పటికీ దాన్ని కోల్పోలేదు పూర్తిగా. మనం ముహూర్తం చూడాలన్న ఊహ మనకి ఇప్పటికీ ఉంది. మంచి రోజు చూసుకోవాలి, పాజిటివ్గా వెళ్ళాలి. ఇవనకొద్దా పని అవ్వద్దా, మనకి మనం ఏదో పని మొదలు పెట్టాం, ఎలాగైతే ఎలాగవుతుందని మొదలు పెడతామా, కాదే బాగా అవ్వాలని అనుకుంటాం. నువ్వు ప్రతి సినిమాకి ముహూర్తం షాట్లు ఉంటాయి, ప్రతిదానికి గుమ్మడికాయ దిగదొడుస్తారు, వందల కొద్ది కొబ్బరికాయలు కొడతారు, ముహూర్తానికి పూజ చేస్తారు. అసలు మంచి రోజు చూసుకుని మొదలు పెడతాము. అట్లా ప్రతి పనికి మంచి రోజు, అప్పు ఇవ్వడానికి మంచి రోజు, అప్పు తీసుకోవడానికి మంచి రోజు, అప్పు ఇచ్చిన డబ్బు వసూలు అయ్యేటట్టుగా మంచి రోజు పెట్టుకుంటాం. మనం తీసుకున్న అప్పు తీర్చగలిగేటట్టుగా మంచి రోజు చూసుకోవాలి. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయండి అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నీకు తెలీదు, ఇదివరకు అమ్మలకి నాన్నలకి అందరికీ తెలిసేది. ఈరోజు నీ చేయకూడదు, సోమవారం సహించదు, కొత్త బట్టలు కట్టుకోకూడదు, అలా ఉండేవి. వారాల్లో కొన్ని రోజులు స్నానం చేయకూడదు, తలస్నానం, ఒట్టి స్నానం కాదు, తలకి తలంటి ఫలాని రోజు చేస్తే ఏ వారం తలంటి పోసుకుంటే ఏదో జబ్బు, అవన్నీ క్యాలెండర్లో అవి చూస్తారు. ఇంకా అలా చూసుకుంటే మనం ఎలా బతుకుతామండి అని మీ ప్రశ్న వస్తే, మీ తాత ముత్తాత ఎలా బతికారు, బ్రహ్మాండంగా బతికారు, కింగిల్లాగా శుభ్రంగా ఉండే వాళ్ళ ఆరోగ్యంగా. ఇప్పుడు ఎలా రమ్మగారు, మరి మాకు ఎలా తెలుస్తాయి? నీకు ఎలా తెలుస్తాయి అంటే పంచాంగం ఫాలో అవ్వండి అనుకున్నా, పంచాంగాలు ఫాలో అవ్వండి, తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వండి. పిచ్చెక్కిపోవద్దు, పిచ్చెక్కిపోకండి, కొద్దిగా చూసుకోండి, కొంచెం తెలుసుకోండి. ఏదైనా మంచి పని మొదలెట్టేటప్పుడు, ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు కొంచెం మంచి రోజు చూసుకోవటం ఎలా అనేది ఆలోచించి చేసుకోండి. పాజిటివిటీ కోసమే జయ, ఇదేదో పాతకాలం బూజుపట్టిన భావాలని భావించద్దు. నీ పని అవ్వాలా వద్దా? అమ్మో కావాలండి. కావాలి కదా, కావాలి అంటే తప్పకుండా ఇది పాటించాలి. సమయాసమయాలు ఏ సమయంలో చేస్తే బాగుంటుంది, కొంతవరకు ఫాలో అవ్వండి అంటారు. దాన్ని నమ్మాల్సిందే, మనం నమ్మి తీరాలి సరిగా చెప్పాలంటే. ఇప్పుడు దీనికోసం పెద్దగా జ్యోతిష్యం చదువుకుని చాలా చదువుకుని చేయలేకపోతాం. ప్రతి జీవితానికి ఎలా కుదురుతుంది, కొంతమంది చదువుకుంటారు శ్రద్ధగా, అలాంటి స్నేహితులను అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు, శాస్త్రం తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఓకే నీకు నేను అదే, నేను కూడా శాస్త్రం తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. సరే, ఎవరికి పిండి కొద్ది రొట్టి, అదే ఎవరికి దొరికేది వాళ్ళు చేస్తారు కదా అంతే. మనం ఏం చేయొచ్చు, కొన్ని విషయాలు కనీసం, ప్రయాణాలు, తర్వాత వివాహాది శుభకార్యాలు, ఏదైనా వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, చదువు ఏ టైంలో మొదలు పెట్టుకోవాలి, ముక్కు కుట్టించడం, చెవి కుట్టించడానికి కూడా ముహూర్తాలు ఉంటాయి. ఓకే, ముహూర్తం పెట్టుకోవచ్చు, ముక్కు పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చు కాదు పెట్టుకోవాలి. నాకు చెవులు కుట్టించడానికని తెలుసు, మా పాపకి అలాగే చేశాం, కానీ ముక్కు కానీ నాకు ముక్కు కూడా ఉంది. ముక్కు కూడా ఈ మూడు రోజులే తిథుల్లో కొన్ని తిథులే అలా లెక్క ఉన్నాయి. కొన్ని నక్షత్రాల్లో కుట్టించుకుంటే ముక్కు పుండవకుండా చక్కగా సెట్ అవుతుందన్నమాట.
చేసుకోవటమే. ఇప్పుడు మరి కొన్ని ఇంకొకటి ఉంటే చూడండి, పుట్టు వెంట్రుకలు తీయించటం అన్న ప్రశ్న ఇలాంటివి, మనము 6 నెలలు 6 రోజులని అట్లా కొన్ని లెక్కలు ఉంటాయి కదా, అప్పుడు కూడా మనం ముహూర్తం చూసుకోవాలి. చూడరు అంటే ఇది వేగ్గా ప్రతి వాళ్ళకి అందరికీ కుదిరేది అనమాట. 6 నెలలు 6 రోజున అన్న ప్రాసన చేసేయచ్చు, అది ఏ రోజైనా అది ఏ ముహూర్తమైనా పర్వాలేదు అని ఆ ఒక్కదానికి చెప్తారు. మిగిలిన పుట్టు వెంట్రుకలకి వాటికి సరి నెలలు బేసి నెలలు చూసుకుంటారు, 7వ నెలలో తీయటము. ఇప్పుడు శాస్త్రం ప్రకారం నీకు బాగా నియమంగా చూసుకోవాలంటే పిల్లాడికి నక్షత్రమో ఏదో కుదరాలి, తార రోజు ఏవో బాగుండాలి, అవి చూసుకుని చేయించుకుంటాం. ఇవన్నీ అందరూ పాటించేవే. అయితే ప్రతిదానికి ఎక్కడ చూస్తామండి అంటావు నువ్వు? ఇప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేదో లేకపోతే ప్రతిరోజు చేసే పనిని చూసుకోలేం కదా, మీరు అన్నట్లు కొన్ని కొన్ని. సరే ఇప్పుడు దానికి ఇంకొక అమెండ్మెంట్ చెప్తా చూ. చెప్పండి. నువ్వు రోజు వారిని బయటకు వెళ్ళేటప్పుడు ఎంతసేపు సెకనం చూసుకుని ముహూర్తం చూసుకుని సెకనం చావలేం, మన వల్ల కాదు అవును కదా, ఇబ్బంది కదా. దేవుడికి దండం పెట్టుకునేళ్ళు బాబా, ఏమి చిట్కా చెప్పారండి, అద్భుతం. మీ ఇంట్లో దేవుడితో పటం ఉంటుందా? దీపారాధన చెయ్యి, దండం పెట్టు. తులసి చెట్టు ఉంటే ఒక చెంబెడి నీళ్ళు తులసి చెట్టులో పోయి ఆ తులసి మీద పడ్డ నీళ్ళని ముట్టుకుని కాస్త కళ్ళకు అద్దుకో. అప్పుడు ఇవి కొంచెం నిన్ను బాధించకండి. అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకెళ్తున్నావు కదా నువ్వు, నువ్వు పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ముహూర్తం ఎందుకు చూసుకుంటున్నాం? పాజిటివ్ ఎనర్జీ కోసం. దండం పెట్టు, వెళ్ళేటప్పుడు దుమధుమలాడుకుంటూ పోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి బాయ్ చెప్పి అమ్మా వెళ్ళొస్తాను, లేకపోతే భార్యమణి చెప్పడి ఏమో ఏమో ఏదో పేరు పెట్టి వెళ్తున్నాను వెళ్ళొస్తాను అని చెప్పు. మంచి మాట. పిల్లలుంటే పిల్లలకి నాన్న బాయ్రా ముద్దుగా కాస్త చక్కగా మాట్లాడు. దేవుడికి దండం పెట్టుకో. దేవుడా అని పైకో ఎందుకో, ఎక్కడో చోట చూసి ఏ బాబాగారో ఏ వెంకటేశ్వర స్వామో ఎవరో ఒకళ్ళు ఉండరు, వినాయకుడో ఇంటికి ఒకళ్ళు ఉంటారు కదా, ఆ ఇంటికి ఒకళ్ళు ఉన్న వాళ్ళని లేకపోతే మీ తాతగారు ముత్తాతగారు పట్టాలుంటే వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు రక్షిస్తారు మన్ని. పాజిటివ్ ఎనర్జీతోటి బయటకు వెళ్ళండి. ముహూర్తం చూసుకోగలిగిన వాటికి చూసేసుకోండి. రోజు ఎక్కడ చూసుకుంటామండి అంటే రోజువారీ వ్యవహారాలకి ముహూర్తాలు వద్దు, దండం పెట్టుకొని దేవుణ్ణి తలిచి పని మొదలు పెట్టుకో. మంచి మనసుతో బయటకు వెళ్ళండి అంటారు. అంతే, ఎంత చక్కని సలహా రమగారు, ఈజీ కదా, చాలా బాగుంది ఇది. మీరు ఈ హోరాకాలాలు మన తార నక్షత్ర అంటే మనకు నక్షత్రాలు అంటే జన్మతార, మనం పుట్టిందనమాట, అక్కడి నుంచి సంపతార విపత్తార ప్రత్యక్తార మిత్రతార పరమమిత్రతార ఇలా ఉంటాయి. మన తార నుంచి అంటే తార అంటే నక్షత్రం, ఇవాళ ఉన్న నక్షత్రం వరకు లెక్క పెట్టుకుని మనకు ఏ తార ఉందో ఈరోజు మనకు బాగుందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. పంచాంగాన్ని ఫాలో అయితే నేర్చుకోగలుగుతారు. మీ ఇంట్లో పెద్ద బాల శిక్ష ఉన్నా పంచాంగం ఉన్నా వాటిల్లో మీకు ఆసక్తి ఉంటే మీరు ఇది సులువుగా చేసుకోవచ్చు. తెలుగు క్యాలెండర్లు ఉన్నా కూడా మనకి సూట్ అయ్యే తారలు గుర్తుపెట్టుకుని వాటిని ఫాలో అవ్వచ్చు. అతిగా అదే పని మీద ఉండద్దు, కానీ ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ఎవరైనా మంచిది అడిగి పనిచేయటం లేదా మీరే కాస్త పంచాంగం దగ్గర పెట్టుకుని డిసైడ్ చేసుకుని చేసుకుంటే పాజిటివ్గా ముందుకెళ్తారు. ఇది నమ్మకం ఉన్న వాళ్ళకే, మిమ్మల్ని అందరినీ నమ్మించే ఉద్దేశం మాత్రం నాకు లేదు. మిమ్మల్ని అందరినీ నమ్మండి అంటే మీరు నమ్మరు, ముహూర్తాలు లేవు కడుతు గుడ్డు లేవు, పోని దేవుడు ఉన్నాడు అనుకుంటావా? పోని లేదు, దేవుడు కూడా లేడు. నీకు అమ్మ నాన్న ఉన్నారు కదా, తాత ముత్తాత అవ్వ ఉన్నారా, వాళ్ళకి పెట్టుకో దండం చాలు. ఇంట్లో ఉన్న వాళ్ళతో పోట్లాడకుండా ఉండు, నీ పాజిటివ్ ఎనర్జీ నీతోటే ఉంటుంది, అంతే. సూపర్, చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మగారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.